ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్షకు మా జనసేన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. మద్దతు తెలపడానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు నిరాహార దీక్ష కార్యక్రమంలో నేను ఒక గిరిజన విద్యార్థిగా, ఓయూ జనసేన విద్యార్థి విభాగ నాయకుడుగా ఈరోజు ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఆనాడు 2007లో ఈరోజు ఈ ఓయూ ఉస్మానియా గడ్డ మీద నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలో ప్రభుత్వము గుర్తించి మా రిజర్వేషన్లో మాకు ఇవ్వాలి, ఎన్నో అడవుల్లో తండాల్లో గూడాలలో బతికిన మేము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ దాకా వచ్చినామంటే మాకు రిజర్వేషన్లు, మా రిజర్వేషన్ల కోసం మేము కొట్లాడుతున్నాము, ఈయనిచ్చే ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఖబర్దార్ కేసీఆర్, ఈ రిజర్వేషన్లు మాకు ఈ అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రతిపాదించకపోతే ఈ ఉవ్వెత్తున ఉద్యమం చేస్తాం, అదేవిధంగా మా రిజర్వేషన్ల కోసం మేము కొట్లాడే తిరుగుతాం, రిజర్వేషన్ల సాధన కోసం మేము ఎల్లప్పుడూ ఈ శ్రమించి కష్టించి మా గూడాల్లో తండాల్లో మా ఓటర్లు చాలామంది ఉన్నారు, 70 లక్షల మంది ఓటర్లు మా గిరిజన ఓటర్లతో గద్దెక్కిన నువ్వు ఈరోజు మా రిజర్వేషన్ల కొరకు నిరంకుశంగా వ్యవహరిస్తున్నావు, నికృషంగా వ్యవహరిస్తున్నావు. ఈ ధోరణిని మాలుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా మీరు చేయాల్సిన ఈ 6% నుంచి 10% వరకు రిజర్వేషన్ని మీరు తప్పకుండా అమలు చేయాలి అనేది ఈ సందర్భంగా ఈ స్వాన్ యూనివర్సిటీ తరపు నుంచి నేను విద్యార్థి విభాగ నాయకునిగా వినోద్ నాయక్ ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాం. ఏదైనా మేధావులని మీరు అనగదొక్కుతున్నారు, మా ఓట్లు మీకు ఎలక్షన్లప్పుడే గుర్తుకొస్తాయా, ఈ సందర్భంలో గుర్తుకు రావా అనేది ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మా గిరిజన రిజర్వేషన్ కోసం మేము కొట్టాడి నేను గద్దె దింపే ప్రయత్నం జరుగుతుంది. ఖబర్దార్ కేసీఆర్, ఈ సమావేశంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా గూడాల్లో తండాల్లో అన్యాయాలు జరుగుతున్నాయి, మా వాళ్ళపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మా గిరిజన బిడ్డల్ని మేము సంరక్షించుకోవాలంటే మా విద్యార్థులు మేధావులుగా తీర్చిదిద్దాలంటే మాకు ఈ రిజర్వేషన్లు చాలా అవసరమని ఈ సమావేశంగా గిరిజన ఉస్మానియా విద్యార్థి విభాగ నాయకుడిగా, జనసేన విద్యార్థి విభాగ నాయకుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. తప్పకుండా గిరిజన పక్షాలను నిలబడే మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా వెన్నంట నుండి ఇలాంటి దానికి అతి ఉత్సాహంగా ప్రోత్సాహం కలిగిస్తారు. తప్పకుండా ఈ రిజర్వేషన్ కోసం ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్తాం. అదేవిధంగా మా గిరిజన సాయుధ పోరాటంలో ఠాను నాయక్ కావచ్చు, మా భోజన నాయక్ కావచ్చు, యూనివర్సిటీ నుంచి అనేక మంది ఠాను నాయక్ కావచ్చు, వరంగల్ యూనివర్సిటీలో మన కళ్ళ ముందనే పెట్రోల్ పోసుకొని సజీవ దహనం చేసుకున్న సంగతి, అదేవిధంగా సునీల్ నాయక్ కావచ్చు, నిన్న మన నోటిఫికేషన్ రాక ఈ రిజర్వేషన్ల కోసం చచ్చిపోయి ఈరోజు అమరవీరుడైన మరో చాలామంది ఉద్యమకారులు, అప్పుడు సాయుధ తెలంగాణ పోరాటంలో మన ఠాను నాయక్ గారు చేసిన కృషిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయింది. ఈ విధంగా మర్చిపోయి వాళ్ళని జ్ఞాపకాలను మనం గుర్తుకు చూసుకోవాలి, ఈ గిరిజన బిడ్డలను హక్కున చేర్చుకోవాలని ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా రిజర్వేషన్లు మాకు కల్పించాలి. అదేవిధంగా మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తప్పకుండా తీసుకెళ్ళి మా రిజర్వేషన్ గురించి, మా సాధన గురించి సార్కి విన్నపం చేసుకొని మా సారి సహకారాలు మాకు ఎల్లప్పుడు ఉంటుంది, మా సార్ వద్ద కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. గైస్, ఇలాగే చూస్తూ ఉండండి దేకో బంజారా యూట్యూబ్ ఛానల్ని. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేసుకుంటూ చూపిస్తున్నాను.